हाय फ्रेंड्स वेलकम टू माय यूट्यूब चैनल श्री टेक तेलुगु ई रोज मनम ई वीडियो लो मन दग्गर उन्न पान कार्ड एक्टिव लो उंदा इनएक्टिव लो उंदा लेदा ओरिजिनल ला डूप्लिकेट एला तेलुसुकोवालो ई वीडियो लो विवरंगा चूद्दाम। आधार कार्ड अनेदी एंत इंपार्टेंटो पान कार्ड कूडा चाला मुख्यमैन डाक्युमेंट। पान कार्ड नु मुख्यंगा मनमु बैंक लो अकाउंट ओपन चेयडानिकी लोन तीसुकोवालनुकुन्ना लेदा इनकम टैक्स रिटर्न्स फाइल चेयालनुकुन्ना లేదా ఇతరత్ర అవసరాలకు మనకు పాన్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్। ఈ పాన్ కార్డ్ ను మనము ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు। ఈ పాన్ కార్డ్ ను మనకు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు। మీరు నా వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఈ విధంగా బెల్ ఐకాన్ ను క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో ముందుగా మీ మొబైల్ కు అలర్ట్ రూపంలో వస్తుంది। ముందుగా బ్రౌజర్ లోనికి వెళ్లి www.incometax.gov.in అని టైప్ చేసి ఎంటర్ పైన ప్రెస్ చేయండి। మనకు incometax.gov.in అనేటువంటి వెబ్‌సైట్ యొక్క ఇంటర్‌ఫేస్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది, గమనించండి। ఇప్పుడు మనం ఈ వెబ్‌సైట్ ను ఉపయోగించి పాన్ కార్డ్ ను వెరిఫై చేస్తున్నాం। ముందుగా క్విక్ లింక్స్ లోకి వెళ్లి వెరిఫై యువర్ పాన్ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేయాలి। వెరిఫై యువర్ పాన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు డిస్‌ప్లే అనేది మనకు ఈ విధంగా వస్తుంది, గమనించండి। ఈ విధంగా మనము ఈ 3 స్టెప్స్ ని మనము ఫిల్ చేయాలి। ముందుగా మన పాన్ నంబర్ ను ఎంటర్ చేయాలి। పాన్ నంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత మనం పాన్ లో ఉన్న విధంగా మన పేరును ఎంటర్ చేయాలి। తరువాత మన డేట్ ఆఫ్ బర్త్ ను ఎంటర్ చేయాలి యాస్ పర్ పాన్, అంటే మనం పాన్ లో ఏ విధంగా ఇచ్చి ఉంటామో సేమ్ మనము అదే విధంగా ఎంటర్ చేయాలి। ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ యాస్ పర్ పాన్ ఎంటర్ చేయాలి। ఎంటర్ చేసిన తర్వాత మనము కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ పైన మనము క్లిక్ చేయాలి। లోడింగ్ అనేది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది। ఈ లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తుంది। ఇక్కడ మనకు రిజిస్టర్ మొబైల్ నంబర్ కు ఓటిపి అనేది వస్తుందన్నమాట। ఈ ఓటిపి అనేది మనకు 15 మినిట్స్ అనేది వాలిడిటీ ఉంటుంది। తర్వాత 3 అటెంప్ట్స్ లోపల మనము ఈ ఓటిపి అనేది మనము ఇవ్వాలన్నమాట। ఇప్పుడు మన రిజిస్టర్ మొబైల్ నంబర్ కు వచ్చినటువంటి 6 డిజిట్స్ ఓటిపి నంబర్ ని మనము ఇక్కడ ఎంటర్ చేయాలి। ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనము వాలిడిటీ అనేటువంటి ఆప్షన్ పైన మనము క్లిక్ చేయాలి। క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా డిస్‌ప్లే అనేది వస్తుంది, పాన్ ఇస్ యాక్టివ్ అండ్ డీటెయల్స్ యాస్ పర్ పాన్ అని ఈ విధంగా మనకు డిస్‌ప్లే వస్తుంది। సో మనకు ఈ విధంగా మెసేజ్ వచ్చినట్లయితే మన పాన్ కార్డ్ అనేది ఒరిజినల్ అని లేకపోతే డూప్లికేట్ అని మనము గుర్తుంచుకోవాలి। మోసగాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి ఫేక్ పాన్ కార్డును సృష్టించి నకిలీలకు పాల్పడుతున్నారు అన్నమాట। అందువల్ల ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్నటువంటి పాన్ కార్డును ఒరిజినల్లా డూప్లికేటా లేదా యాక్టివ్ లో ఉందా ఇనాక్టివ్ లో ఉందా అనేది ఖచ్చితంగా తెలుసుకోవడం ఇంపార్టెంట్। డిస్క్రిప్షన్ లో మన ఛానల్ యొక్క లింక్ ఇచ్చాను, మీరు ఆ లింక్ ను క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్ యొక్క ప్రీవియస్ వీడియోస్ ని మీరు సులభంగా చూడవచ్చు। మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ వెరీ మచ్।